ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्री अभिलाषुडिकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछनु नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु चालामंदि मित्रुलु अक्क चेल्लेलु गुरुगारु माकु इंट्लो కుటుంబ సభ్యుల్లో ఎప్పుడూ దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాము. తక్కువ ఖర్చుతో ఏదైనా ఉపాయం ఉందని చాలామంది అడిగారు. ఈరోజు మీకు నేను అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాల్లో ఉన్న ఒక చిన్న ఉపాయం చెప్తాను. మీరు దీనికి కావాల్సింది కుంకుమ భరణ, ఇలాంటి కుంకుమ భరణ తీసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ భరణమే తీసుకోవచ్చు. మీరు చేయవలసింది ఏంటంటే ఇలాంటివి మామూలు ప్లాస్టిక్ బర్నైనా సరే ఏదైనా సరే రెండు తీసుకోండి. దానిలో పసుపు కానీ లేదా కుంకుమ లేదా గంధం ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోండి. తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఇలాంటి రెండు బర్నీ తీసుకోండి. ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు స్నానం అయిపోయిన తర్వాత మీరు మీ ఇంట్లో పూజా మందిరంలో కానీ మీ హాల్లో కానీ కూర్చొని చిటికెడు అంటే చిటికెడు అంటే చిటికెడు తీసుకోండి. ఇలా బరిణిలో రెండు ఒక బరిణిలో తీసుకోండి, కుంకుమ కానీ గంధం కానీ పసుపు కానీ. తీసుకున్న తర్వాత దానిలో మీరు చిటికెడు కుంకుమ అంటే పక్కన పెట్టుకున్న దాంట్లో ఒక బరిణిలో ఉన్న కుంకుమని ఇంకొక బరిణిలో ఇలా చేతితో పట్టుకొని మనసులో ఒక నామాన్ని ఒక మంత్రం అనుకోండి. ఓం ధనవంతరాయ నమః, ఓం ధనవంతరాయ నమః అని మనసులో అనుకొని మీరు ఇందులో ఉన్నదాన్ని ఇది ఒకటి అనుకోండి, పక్కనే ఉన్న రెండో దాంట్లో వేస్తూ ఉండండి. అలా మీరు 11 సార్లు కానీ 21 కానీ అలాగే ఇంకా వీలైతే 54 సార్లు లేదంటే 108 సార్లు అయినా సరే మీరు అలా కుంకుమ కానీ గంధం కానీ పసుపు కానీ ఇలా వేస్తూ ఆ మంత్ర జపం అయిపోయిన తర్వాత అంటే ప్రతిసారి కూడా ఓం ధనవంతరాయ నమః అని దానిలో వేసి మీరు ఆ కుంకుమని ప్రతిరోజు కూడా ఎవరైతే చేశారో వారు బొట్టుగా పెట్టుకుంటూ ఉంటే మీ శరీరం మీద ఉన్న దీర్ఘ అనారోగ్య సమస్యలు అలాగే మానసిక బాధలు, కుటుంబ బాధలు, ఆర్థిక బాధలు ఇలాంటివన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఎందుకంటే ధనవంతరి అంటేనే సాక్షాత్ శ్రీమన్నారాయణ అదృష్టం కలిసి రావాలి అనుకుంటారే కానీ ఈ చిన్న ప్రయత్నం చేయండి. అందులో మామూలుగా మీరు వేరే మీ ఇంట్లో ఏదన్నా వెండి బరణలు ఉన్నా కుంకుమ బరణలు ఉన్నా చేయండి, లేదంటే ఇత్తడి ఉన్నా చేయండి, ఏమీ లేకపోతే ప్లాస్టిక్ దాంట్లోనే చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఎందుకు చేయాలి అనే పాయింట్ దగ్గర కూడా అనుమానం ఉంటుంది. అనారోగ్య సమస్య అంటే అన్నిటికీ ముఖ్యం ఏది కావాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేకపోతే మీకు లేనిపోని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని చేయండి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే కర్మలు అవ్వకుండా ఉంటే చేయమాకండి. తర్వాత మీరు నెల రోజులు అయిపోయిందండి చేయొచ్చు అడుగుతూ ఉంటారు, చేయొచ్చు విధవరాలు కూడా చేయవచ్చు, చాలామంది అడుగుతూ ఉంటారు ఎవరైనా చేయవచ్చు. గంధం కానీ పసుపు కానీ కుంకుమ కానీ ప్రయత్నపూర్వకంగా చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి దీర్ఘ రోగాలకైనా సరే అంటే డాక్టర్లు కాదు అన్నదానికి కూడా మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో చాలా చిన్న చిన్న వీడియోలు మొదలు చేస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను విజయవాడ షాప్లోనే ఉన్నాను. మీరు ఎవరైనా సరే రాబోయే రోజుల్లో ప్రయత్నపూర్వకంగా మీరు నన్ను కలవాలనుకునేవారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మన వెబ్సైట్ కూడా లైవ్లోకి వచ్చింది, ఆ లింక్ కూడా కిందిస్తాను. పూజా వస్తువులకు సంబంధించిన మెటీరియల్ పెడుతూ ఉన్నాము, సర్వీసెస్ కూడా పెడుతూ ఉన్నాము. రాబోయే రోజుల్లో అన్ని రకాల మెటీరియల్లు అన్నీ వస్తాయి. మీ ఆదరాభిమానాలతో ముందు ముందు ఇంకా ముందు ఈ వెబ్సైట్ని అక్షయ నిధి పాటు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఓకే మిత్రులారా, ఓం శివాయ శ్రీమాత్రే నమః.